మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీపై ఇటీవల విడుదలైన ట్రైలర్ అంచనాలు మరింత పెంచింది. మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రం కావడంతో, దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ లాంటి అగ్ర నిర్మాతలు నిర్మిస్తున్న మూవీ కావడంతో ముందు నుంచి ఈ చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగానే మహర్షి ట్రైలర్ యూట్యూబ్ లో అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం రేపు వెండితెరపైకి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించబోతుంది అనే విషయంలో స్పష్టమైన క్లారిటీ వచ్చేలా చేసింది. మహర్షి ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 8 మిలియన్ ప్లస్ రియల్ టైమ్ వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ నంబర్ 1 స్థానంలో కొనసాగుతూ ఉంది. కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు, కన్నడ, ఇతర సౌత్ ఇండియన్ ప్రేక్షకులు సైతం ఈ ట్రైలర్ చూసి ఫిదా అవుతున్నారు. 8 మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్ సొంతం చేసుకోవడమే కాదు, విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న ట్రైలర్ గా ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ మహర్షి ట్రైలర్ బద్దలు కొట్టింది. తెలుగులో బాహుబలి 2 తర్వాత అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న ట్రైలర్ ఇదే. ఇప్పటి వరకు నాన్ బాహుబలి కేటగిరీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత ట్రైలర్ 6.9 మిలియన్ యూట్యూబ్ వ్యూస్ తో నెంబర్ 1 స్థానంలో ఉండేది. ఇప్పుడు మహర్షి వచ్చి ఆ రికార్డు బద్దలు కొట్టింది.